హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ట బ్లాగ్స్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి జన్మాష్టమి బ్లాగ్ అన్నమాట. ముందుగా బిఫోర్ హెడ్ ఇన్ టు ద వీడియో, అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఐ హోప్ మీ జన్మాష్టమి మీ చిన్నపిల్లలతో కానీ లేదంటే కృష్ణుడి పాదాలతో కానీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. సో లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్. అండ్ సో ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే బిఫోర్ హెడ్ ఇన్ టు ద వీడియో అండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ అస్. సో మార్నింగ్ లేవగానే చాలా టైర్డ్గా అనిపించింది, ఎందుకంటే నాకు దాని ముందు రోజు జన్మాష్టమి ముందు రోజు ట్రావెలింగ్ ఉండిందనమాట. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. అండ్ దెన్ ఇక్కడికి హైదరాబాద్కి రావడానికి చాలా ఆల్మోస్ట్ నాకు ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఇంట్లో కూడా కొన్ని పనులు ఉంటాయి కదా, నేను ఆల్మోస్ట్ ఏ వీక్ ఇంట్లో లేను. సో దానికోసం అనేసి ఇంకా ఇల్లంతా బాగా చెత్త చెత్తగా అయిపోయింది డస్ట్ వల్ల. సో ఇల్లు క్లీనింగ్ అదంతా నేను మార్నింగ్ పెట్టుకున్నానండి, కుకింగ్ అదంతా కూడా. అండ్ పాపకి హాలిడే కాబట్టి జన్మాష్టమి రోజు స్కూల్ లేదు కాబట్టి ఇంకా తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అన్నీ చేయాలి పిల్లలు కదా, అందుకోసం అనేసి ఇక్కడ నేను అదే చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే కొంచెం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కర్రీ కూడా చేస్తున్నానండి. ఇది వచ్చేసి చాలా పాపులర్ కర్రీ అండి, ఎక్కువ మీరు అనపగింజలు ఉంటాయి కదా వాటితో రోటీ కానీ లేదంటే పూరీ కానీ చేసుకుంటే అద్దరిపోతుంది. అండ్ దట్టు ఇదేంటి అంటే మీకు కొంచెం కర్రీ సేవ్ అయింది అనుకోండి బ్రేక్ఫాస్ట్లో, అది మీరు ఆఫ్టర్నూన్కి లంచ్ అంటే రైస్ పెట్టేసుకొని కూడా తినొచ్చు అనమాట. అన్నిటికీ కాంబినేషన్ ఈ కర్రీ అనేది. సో దానికోసం నేను ఇక్కడ మసాలాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా ఏం లేదండి, జస్ట్ ఆనియన్ అండ్ పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి నేను గ్రైండ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఇది ప్రెషర్ కుక్కర్లో చేసుకోవాలి. మీకు మంచిగా ఒక 3 విజిల్స్ వస్తే ఆ సీడ్స్ అనేవి బాగా బాయిల్ అవుతాయన్నమాట. సో యాజ్ యూజువల్ అనండి, ఫస్ట్ మనం ఆయిల్ వేసేసి పోపు వేసేసి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టమాటోస్ వేసేసి టమాటోస్ బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులోనే వేయాలి. అది కూడా కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా మసాలా పేస్ట్ అనేది, అది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం సీడ్స్ వేసుకోవాలన్నమాట. ఆ సీడ్స్ మళ్ళీ కొంచెం పొటాటో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, పిల్లలకి ఇష్టం కదా పొటాటోస్ అంటే. ఐ థింక్ ప్రతి పిల్లలకి పొటాటోస్ అంటే చాలా ఇష్టం నాకు తెలిసినంతవరకు. సో నేను ఇక్కడ కొంచెం శ్రేష్ఠ పాపకు కూడా కొంచెం పొటాటో విత్ సీడ్స్ యాడ్ చేశానన్నమాట. కాంబినేషన్ అది పోతుంది, ట్రై చేయండి. అండ్ ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాక మనం కొన్ని కర్రీ పౌడర్స్ వేసుకోవచ్చండి, లైక్ కారపొడి, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఇలాంటివి వేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత కారం అయితే తింటారు అనే దాన్ని బట్టి. అండ్ మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసిన తర్వాత మీరు ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెడితే సరిపోతుంది, మీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది చపాతి లేక కానీ, రోటీ లేక కానీ, లేదు అంటే పూరీ లేక కానీ, అన్నం లేక కానీ, ప్రతి దానికి కాంబినేషన్ అన్నమాట. సో ఇలా రోటీ చేయంగానే ఫైనల్గా కర్రీ ఇది హాట్ హాట్గా అండ్ మార్నింగ్ చపాతీలకి అద్దరిపోతుంది, ట్రై చేయండి. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వన్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను హోమ్ క్లీనింగ్ పెట్టుకున్నానమాట. అదంతా ఈ వ్లాగ్లో ఏం చూపించట్లేదు, బట్ ఈవినింగ్ నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. వన్స్ అంతా హోమ్ నీట్గా నేను రెడీ చేసిన తర్వాత నేను పూజ ఇక్కడ కృష్ణుడి జన్మాష్టమి చేసుకుంటున్నానండి, ఫస్ట్ టైం నా కొత్త ఇంట్లో ఇక్కడ. మీరు కూడా మీ జన్మాష్టమి కృష్ణుడి జన్మాష్టమి ఎలా చేసుకున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ మై కామెంట్ అండి. అండ్ నాకు పూజ చేసినప్పుడు ప్రతిసారి నాకు ఫేవరెట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ నేను
ధూపం పెడతానండి. ఇంటికి ధూపం పెట్టడం చాలా అంటే చాలా మంచిది, అది మీకు ఎటువంటి ఏమన్నా ఎవిల్ ఫోర్స్ ఉంటే అది తీసేస్తుంది అన్నమాట. అందుకోసం అనేసి నేను ధూపం పెడుతూ ఉంటాను. అండ్ దెన్ ఇది నా న్యూ డ్రెస్ అన్నమాట. ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నానండి. ప్యూర్ కాటన్, చాలా బాగుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది కాటన్. సో దిస్ ఇస్ మై జన్మాష్టమి వ్లాగ్ అండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.